హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిచాల్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే నేను కూడా సూపర్గా ఉన్నాను. మీరందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు మీషోని. అందుకని నేను మీ గురించి మళ్ళీ తీసుకొచ్చేసాను మీ ముందుకి. మంచి మంచి స్టాక్తో నేను తీసుకొచ్చేసాను. ఈరోజు ఎటువంటి డ్రెస్ తీసుకొచ్చానో ఏంటో చూసేద్దాము. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటివి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, మీరు చూడండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తెలుసు కదా, లైకులు కొట్టేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే కాదు, చూస్తున్న వాళ్ళు కూడా లైకులు కొట్టండి. మీరు లైకులు కొట్టడం మూలంగానే నా వీడియో ఇంకా ముందు ముందుకు వెళ్తుంది, ఎంతగానో ఆదరిస్తారు. అందుకని మీరు లైకులు చేసేయండి. చూసిన వాళ్ళు తప్పకుండా లైకులు చేయండి, కమెంట్స్ కూడా చేయండి. నేను చూపిస్తున్న డ్రెస్సులు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా మీరు నాకు కమెంట్ రూపంలో రాయండి. ఇంకొకటి ఏంటంటే, మీకు ఎటువంటి వీడియోలు కావాలి ఏంటి అన్నది కూడా మీరు రాయండి, నేను చాలా హ్యాపీ అవుతాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, మీ గురించి ఈ డ్రెస్ నేను తెప్పించాను, చూసేద్దాం. ఇది చాలా బాగున్నది కలరు, నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూశాను, చాలా బాగున్నది. ఇదిగోండి చూస్తున్నారా, ఇదిగోండి గ్రీన్ కలర్, మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి. ఇది నార్మల్ కలరు, నార్మల్ గ్రీన్ కూడా కాదు, ప్యారెట్ గ్రీను. ఇది మా పాపకని తెప్పించాను, అందుకని చాలా బాగున్నది. ఇది ఏంటంటే మనకి ఎక్సెల్ వరకు ఉన్నదండి. ఇది మనకి ఈ విధంగా ఇచ్చారు మనకి డ్రెస్. ఇదిగోండి టాప్ అండ్ బాటమ్ రెండు కలిపి ఇచ్చారు, దీంట్లో చున్నీ అయితే లేదు. మనం ఇప్పుడు టాప్ చూద్దాం. టాప్ గురించి పూర్తి వివరాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి మనకి క్లాత్ అయితే ఫుల్ కాటన్ వచ్చిందండి. మనకి ఇది ఈ విధంగా ఇచ్చారు. ఇది స్లీవ్లెస్ అండి. చూద్దాం దీంట్లో ఒకవేళ హ్యాండ్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని చూద్దాము. ఇదిగోండి మనకి లెహరా ప్రింట్ వచ్చి మనకి ఈ విధంగా లెహరా ప్రింట్ వచ్చింది, గ్రీన్ కలర్లో వైట్ లెహరాస్ మనకి ఈ విధంగా క్రాస్ లైన్స్ ఈ విధంగా ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు మనకి, ఈ విధంగా మనకి టజిల్స్ ఇచ్చారండి. పూర్తిగా చక్కగా టజిల్స్ చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా మనకి గోటా పట్టితో ఈ విధంగా సిల్వర్ది ఉంటుంది కదండి, ఈ విధంగా మనకి ఇలా ఇచ్చేసారు. ఇక్కడ నుంచి ఈ విధంగా ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఇక్కడ కూడా ఈ విధంగా బార్డర్ అనేది సిల్వర్ కలర్తో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా, ఈ విధంగా మనకి మొత్తము డ్రెస్ అంతా ఇటు సైడ్ అటు సైడ్ ఆలియా కట్లో మనకి ఈ విధంగానే ఇస్తారు కదా, ఆ విధంగానే మనకి ఇలాగా సిల్వర్ లేస్తో మనకి ఈ విధంగా గొట్టిపెట్టితో ఈ విధంగా ఇచ్చారు. మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు మనకి ఇదిగోండి ఈ విధంగా మనకి టజిల్స్ అయితే ఇదిగో ఈ విధంగా మనకి బాగున్నాయి, చాలా బాగుంది, వేసుకుంటే చాలా బాగుంది. ఇది ప్యూర్ కాటన్ అండి. కాటన్ ఇష్టపడే వాళ్ళు ఈ డ్రెస్ తీసుకోవచ్చు, ఎటువంటి డౌట్ పడవలసిన అవసరం లేదు. మనకి ఇది ఎక్సెల్ వరకు ఉంది, స్మాల్ సైజ్ నుంచి మనకి ఎక్సెల్ వరకు ఉన్నది, చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉన్నది. దీని రేటు ఆ తర్వాత దీని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, రేట్ అయితే పక్కనే నేను మెన్షన్ చేస్తాను. ఇది వేసుకుంటే కూడా ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇది మా పాపకని తెప్పించాను. దీనికి ఇప్పుడు మనము టాప్ చూసాం కదండి, బాటమ్ చూసేద్దాము. మనకి ఇది వచ్చి మనకి వైట్ కలర్లో ప్లాజో ఇచ్చారండి. ఇది ఈ విధంగా మనకి ఇచ్చారు, చూద్దాం ఎలా ఉందో ఏంటో మనం దీన్ని చూసేద్దాం. ఇదిగోండి ప్లాజో ఈ విధంగా మనకి అయితే ఇలాగా ఇచ్చారు. ఆ తర్వాత ఇది ఒకటి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఫుల్ ప్లాజో అంటేనే మనకి ఈ విధంగా చక్కగా ఇలా ఉంటుంది. అలాగే మనకి లూజ్గా ఇచ్చారు, ఇక్కడ నుంచి మనకి లెంగ్త్ కూడా ఈ విధంగా ఇచ్చారు. కాకపోతే దీంట్లో ఇదిగోండి ఇది వచ్చి మనకి ఎలాస్టిక్ వచ్చింది, ఇటు సైడ్ అటు సైడ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఎలాస్టిక్ ఇచ్చారు, ఈ విధంగా ఇచ్చారు చూడండి. మనకి లూజ్ అదంతా కూడా చాలా బాగున్నది, ఈ విధంగా బాగున్నది. మా పాప కొంచెం పొడుగు కాబట్టి తనకి ఏంటంటే మనకి ప్లాజో వచ్చి కొంచెం చిన్నగానే అనిపించింది నాకు, ఇంకా కొంచెం బార్గా ఉంటే బాగుండేది. ఇదైతే ఇది కూడా ప్యూర్ కాటన్ పలచగా ఉందండి, ఈ క్లాత్ పలచగానే ఉంది, ఇది కూడా మనకి పలచగా ఉన్నది. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉన్నది. ఇప్పుడు మనం
నెక్స్ట్ది నెక్స్ట్ది చూద్దాము. ఇదిగోండి తీసుకోవచ్చు. నేనైతే ఈ రేట్కి ఇది వర్తిట్టే అని నేను అనుకుంటున్నాను. బాగానే ఉంది, నాకైతే నచ్చిందండి. తీసుకోవచ్చు, ఎటువంటి ఇది లేదు. కాకపోతే మా పాప పొడుగు కాబట్టి కొంచెం ప్లాజు చిన్నగా ఉన్నది, లేకపోతే కనుక తీసేసేసుకోవచ్చు. క్లాత్ వైజ్గా అయితే ఫుల్ మార్క్స్ అండి. క్లాత్ చాలా బాగుంది, మనకి సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది. కలర్ కూడా, కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగున్నది. ఇంకొకటి ఏంటంటే బాగున్నది, మనకి ఇక్కడ మధ్య నుంచి ఇక్కడ నుంచి మనకి టజిల్స్ ఇచ్చారు కాబట్టి చాలా బాగున్నది. మనకి ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా చాలా బాగున్నది. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి మనం వెళ్ళి నెక్స్ట్ది చూద్దాం. నెక్స్ట్ నేను మీ అందరికీ చూపించేది ఏంటంటే, నెక్స్ట్ మీషో నుంచే ఇవ్వండి ఇవి నేను తెప్పించాను. ఇవి ఎందుకు తెప్పించవలసి వచ్చింది అని అంటే, ఇప్పుడు వింటర్ కదండి, వింటర్లో అసలు విపరీతంగా చలిగా ఉందండి. ఇది చాలా అవసరం కూడా మనకి. ఇవి తక్కువ నుంచి ఎక్కువ రేట్కే మనకి ఉన్నాయి. నేను అవన్నీ చూసి స్టార్స్ ఏది బాగుంది ఏంటి అన్నది చూసి నేను ఇదిగోండి ఇవి తెప్పించుకున్నాను. ఎందుకంటే మనకి టైల్స్ కింద టైల్స్ కానీ తర్వాత ఇది కానీ మనకి అసలు కాలు తగలంగానే విపరీతంగా చలిగా ఉంటుంది. అందుకని నేను ఏంటంటే వీటిల్లో కూడా ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. ఇదిగోండి ఈ విధంగా చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. మనకి వేసుకుంటే కూడా చాలా బాగున్నాయి. మనకి ఇవి ఇదిగోండి ఈ విధంగా మనకి చాలా చక్కగా మనకి వేసుకుంటే వేడిగా ఉండి చాలా బాగున్నాయి. అందుకని ఎందుకంటే నేను ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే, నేను ఆల్రెడీ నేను 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఇలాంటివి తీసుకున్నాను. ఇదిగోండి ఇవి మళ్ళీ తీసుకుంటే చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. మనం ఇంట్లో ఓన్లీ ఇంట్లో వేసుకుంటాకే, ఇంట్లో మనం చెప్పులు వేసుకుని తిరగము, కానీ ఈ చలిలో ఏంటంటే విపరీతంగా చలి అయితే చాలా దారుణంగా ఉంది. అందుకని నేను ఇవి తెప్పించుకోవాల్సి వచ్చింది, మీకు కూడా పనికి వస్తుంది అని. వీటి లింక్ కూడా నేను మీకు ఇస్తాను, చూడండి బాగున్నాయి కదా, చాలా బాగున్నాయండి. మీరు చూడండి ఇక్కడ వచ్చి ఇది వచ్చి ఇలా ఇచ్చారు, మనకి లోపల కూడా మెత్తగా ఉన్నదండి, చాలా మెత్తగా ఉంది. కొంచెం కాళ్ళు నొప్పులు మడమల నొప్పులు ఉన్న వాళ్ళకి భలే యూస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఆలోచించవలసిన పని లేదు, ఎందుకంటే విపరీతమైన చలిగా ఉన్నది. అసలు ఎలాగో ఏంటి అని అనుకుంటున్నాను. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, దీని రేట్ కూడా నేను పక్కనే మెన్షన్ చేస్తాను. ఇవి చాలా బాగున్నాయి, మంచి మంచి కలర్స్లో ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా అవసరమైతే కనుక మీరు తీసుకోండి. చూస్తున్నారు కదా ఇలాగ ఈ విధంగా చాలా బాగున్నాయి. ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను 2 ఇయర్స్ బ్యాక్ ఇదిగోండి ఈ విధంగా ఇవి తీసుకున్నాను, అయినప్పటికీ ఇప్పుడు కూడా ఈ విధంగా చక్కగా వస్తున్నాయి. అందుకని నేను ఈసారి ఇది తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే వీటి సర్వీస్ అయిపోయేటట్టున్నది. ఇంకొకటి మా పాపకు కూడా అవసరము, అందుకని బాగున్నది కదా, క్వాలిటీ కూడా బాగున్నది అది ఇది అని నేను ఇలా తీసుకోవటం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, దీని లింక్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్స్ కూడా చేయండి, అసలు ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కమెంట్ రూపంలో మీరు తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా నేను చేస్తూ ఉంటాను, మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడు కావాలి. ఇప్పుడు మాత్రం మీ శైలజ సెలవు తీసుకుంటుంది, నెక్స్ట్ వీడియోలో కలుస్తుంది. అప్పుడు దాకా బాయ్ బాయ్.